సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వరప్రసాద్. ప్రస్తుతం మనం గుంటూరు పట్టణంలోని శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా దర్గా వద్ద ఉన్నాం. శతాబ్ద కాలం పైబడి చరిత్ర ఉన్న ఈ దర్గాకు నిత్యం కులం మతాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అదే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్గా వద్ద మొక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. పైగా ఇదే దర్గాకు ఒక హిందువులైనటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వంశీయులే ధర్మకర్తలుగా కొనసాగుతూ ఉంటారు. అసలు ఈ దర్గాకు విదేశాల నుంచి సైతం కులం మతాలకు అతీతంగా భక్తులు ఎందుకు తరలి వస్తున్నారు, హిందువులైనటువంటి వారే ధర్మకర్తలుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మాత్రం లోపలికి వెళ్లాల్సిందే. దర్గా యొక్క విశేషత తెలియజేసేందుకు మనతో ధర్మకర్త రావి రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ దర్గాకి కుల మతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం గల కారణాలు ఏంటి? దేశ నలుమూలనుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలిచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క దర్గా యొక్క విశిష్టత గురించి ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశంలో విభిన్న కుల మతాలకి అతీతంగా కూడా అన్ని సంప్రదాయాలని, అన్ని కులాలని కలుపుకొని ఈరోజు శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా బాబా వారు ఈ గుంటూరులో ఏం చేసి ఉన్నారంటే అది మనం చేసుకున్న అదృష్టం. ఈరోజు దేశ నలుమూల నుండి కూడా బాబాగారి సేవ చేసుకుంటూ ఎంతోమంది స్వామీజీలు కావచ్చు, ముర్షదులు కావచ్చు, అలా తారతమ్యం లేకుండా అందరూ కూడా చర్చి ఫాస్టర్లతో సహా ఈరోజు వస్తున్నారంటే అది ఒక మనకు నిదర్శనం చూపిస్తున్నారు. ఈరోజు కుల మతాలకు అతీతంగా బాబావారి ఈ సర్వమత సారమే బాబావారి దివ్య మందిరం అని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అంటే ఈ గుంటూరులో ఉండటం అంటే బాబాగారు చాలా అదృష్టం. మనకు గుంటూరుకి ఈరోజు బాబాగారు ఒక శహంషాలాగా ఒక వెలుగు చూపిస్తున్నాడు. ఈ చుట్టుపక్కల జిల్లాల్లో, రాష్ట్రాల్లో కూడా ఎంతోమందికి ఎన్నో అనుభూతులు వాళ్ళకి బాబాగారు ప్రసాదించారు. బాబాగారు అప్పట్లో ఖండయోగం చేసేవారు. ఖండయోగం చేసే సుమారు 300 సంవత్సరాలు బాబాగారు జీవించి ఉన్నారు. దర్గాలో ఎంత వైబ్రేషన్స్ వస్తాయంటే దేశ నలుమూల నుండి కూడా స్వామీజీలు కానీ వీళ్ళంతా వచ్చి కూడా ఆ బాబావారి దగ్గర మెడిటేషన్ చేసుకుంటూ వారి పవర్ కొద్దిగా తీసుకొని ఛార్జింగ్ చేసుకుంటున్నామని ఎన్నోసార్లు నాకు సెలవిచ్చారు ఈ గురువులు. అలానే చంద్రశేఖర్ స్వామివారు, కంచిపీఠాధిపతి స్వామివారు బాబాగారి గురించి సద్గురు బోధనలో వాల్యూ నెంబర్ పుస్తకంలో రాశారు. అలానే శివానంద, గాంగాపూర్ శివానంద స్వామివారు, శివతేజ్ బాబా గారు, మీరా బాబా గారు, అతావుల్లా బాబా గారు, ఆరిఫుల్లా చిష్టి గారు, ఇలా దేశ నలుమూల నుండి కూడా ఈరోజు మన విదేశాల నుండి కూడా, ఆఫ్ఘనిస్తాన్ నుండి జరీఫ్ చిష్టి బాబా గారు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా ఈ ఉరుసు మహోత్సవానికి ఇచ్చేస్తున్నారు. ఇలా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఈ దర్గా ఉండి ఈయన దగ్గర మనం ఎలాంటి రోగం అయినా, ఎలాంటి ఇది బాధతో వచ్చినా కూడా 41 ప్రదర్శన చేసి ఆ బావి దగ్గర స్నానం చేసి, 41 ప్రదర్శన చేసి బాబాగారికి ఆర్తితో మన మనసులో ఉన్న బాధ చెప్పుకొని వెళ్ళంగానే ఆ బాధ తీరిపోయింది, ఈరోజు మేము ఇలా ఉన్నాము అని 200,000 మంది ఈరోజు బాబాగారి దగ్గర చెప్పుకుంటున్నారు. బాబాగారు జీవించి ఉన్న కాలంలో ఆయన ఎన్నో లీలలు, ఎన్నో నిదర్శనాలు ఎన్నో చూపించారు. అలాంటి నిదర్శనాల్లో ఆ రోజుల్లో బాబాగారు నల్లపాల్లో ఖండయోగం చేసి శరీర భాగాలు విభిన్న ప్రదేశాల్లో ఆ బాబాగారు శరీర భాగాలు వేసి ఉండేవారు. ప్రజలంతా వచ్చి బాబాగారు ఏమైపోయారు అనగానే అవన్నీ కరుచుకొని బాబాగారు తిరిగి కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు. అలానే మన మెడికల్ కాలేజీ దగ్గర అప్పట్లో బోరున వర్షం పడుతూ పిడుగులు కూడా పడి భయానక వాతావరణంలో ఉంటే బాబాగారు కూర్చున్న ప్రదేశం వరకు ఒక్క చినుక్కు కూడా లేకుండా ఆయన ధ్యానంలో అలానే ఉండేవారు. అప్పట్లో ఒక మేక ఒక చిన్న బాబు మీద పిడుగుపడి చనిపోతే వారి అమ్మ బాబాగారిని వచ్చి శరణం వేడితే ఉటో అనగానే ఆ బాబు లేవటం, ఆ మేక ఆ నీళ్లు జలదరిప్పుకొని బాబాగారి పాదాల దగ్గరికి వచ్చి బతికి, ఈ నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అలానే మన లాలాపేట దగ్గర ఒక వర్తకుడు బాబావారిని పిచ్చి చేష్టలు చూసి కర్రతో కొట్టి ఆ బాబావారి శరీర భాగాలన్నీ పెడితే ఆ వర్తకుడిని పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేద్దామని చెప్పి అప్పట్లో బ్రిటిష్ పోలీసులు చేస్తే తిరిగి ఆ పోలీసులు వచ్చేలో బాబాగారు లేచి నించోవటం జరిగింది. ఇలాంటివి మహిళలు, అలానే ఏటుగూరు కానీ ఇలా కానీ ఇక్కడ ఉండి మళ్ళీ వినుకొండ అద్దంకి
అలా అన్ని ప్రదేశాల్లో కూడా నేను అక్కడ ఉన్నానమ్మా, మీ ఇలా ఉరుసు జరుగుతుందమ్మా, మీరు వెళ్ళండి. ఈరోజు ఇక్కడ కనబడతారు. అలానే ఒకసారి మక్కా మదీనా వెళ్తున్న భక్తులకి కొద్దిగా నా ఆయన చింపిరి గుడ్డల మూట అవి ఇట్లా చూస్తూ ఉండమంటే ఈయనైంది మక్కాకి వెళ్తాడా ఏంది అని ఆ ముస్లిం మత పెద్దలు గేలి చేశారు. కానీ ఆ ముస్లిం మత పెద్దలకు ఆ రోజు మక్కా మదీనాలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి బాబా గారు మొదటి వరుసలో నమాజ్ చేసుకోవడం కూడా కనపడిందండి. వచ్చి అలా అలా ముస్లింలకి కానీ హిందువులకు కానీ అలానే అలానే అప్పట్లో ఒక ముస్లిం మత పెద్ద మీ నీకు ఇస్లాం తెలుసా, ఇది తెలుసా, నువ్వు ఇది తెలుసా అని చెప్పి నువ్వు నీకేం తెలీదు, నువ్వు ఇది నువ్వు పిచ్చివాడివి అని బాబా గారిని గేలి చేసి, అంటే అప్పటి ఉన్న పెద్దలు అలా కాదంటే నేను వేడివేడి నూనె పోస్తాను బాబాగారు అంటే వేడివేడి నూనె పోస్తే బాబాగారి మీద పోస్తే అతనికి బొబ్బలు వచ్చి బాబాగారి పాదాలు దెబ్బ పట్టుకొని అయ్యా నన్ను శరణ శరణ అని బాబాగారు శరణ పొందారు. అలానే ఒక వర్తకులు ఉండేవారు. వర్తకులు కాశీక్షేత్రంను దర్శించుకోవడానికి వెళ్ళి అక్కడ ఉండగా అక్కడ కూర్చున్న స్వామివారు, అక్కడ 400 సంవత్సరాల క్రితం నా మిత్రుడు ఉన్నారయ్యా మీ దగ్గర నల్లమస్తానయ్య గారు, అతను క్షేమమేనా అంటే 400 సంవత్సరాలు ఈయన వయసు ఎంత ఆయన వయసు ఎంత, అవునండి మేము మస్తానయ్య గారి దగ్గర నుండే వచ్చాము ఆయన బాగానే ఉన్నారు అని ఇలా ఎన్నో మహిమలు, ఇది నాకు తెలిసి నేను చెప్పుకున్న మహిళలు ఇవి, ఇంకా ఎన్నో మన ఈ రోజుల్లో ఇంకా 200,000 మంది ప్రజలు బాబా గారికి మహిమలు వాళ్ళ హృదయంలో నుండి వాళ్ళని కదిలివ్వగానే ఆ హృదయంలో నుండి పెళ్లి పీకిన ఆనందంతో బాధతో ఆ విషయాలన్నీ చెప్పుకుంటారు సార్. ఇక్కడ కనుక మేము గమనించినట్లయితే ఈ యొక్క దర్గా ఆవరణలో ప్రత్యేకించి ఒక బావి ఉంది. ఆ బావిలోంచి ప్రతి ఒక్కరూ దర్గాకి వచ్చేసిన ప్రతి ఒక్కరూ నీళ్లను తోడుకొని తలపై చిలకరించుకొని వెళ్తున్నారు. అంటే ప్రత్యేకించి అలా చేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు? అది మస్తానయ్య గారి బావి అండి. ఆ బావి మస్తానయ్య గారి సమాధిని దరిదాపుల్లో ఉన్నది కాబట్టి ఆ వేవ్స్ అవన్నీ కూడా అక్కడికి మస్తానయ్య గారు టచ్ చేసి వస్తాయి కదా. ఆ బావి యొక్క నీరు యొక్క ప్రత్యేకత ఏంటంటే గాలి పట్టిన వాళ్ళు కానీ రోగపీడితులు కానీ ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా కానీ సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు కానీ ఆ బావిలో నీళ్లు తీసుకొని వెళ్ళి వారికి 41 బకెట్ స్నానం చేయటం, ఆ నీళ్లు తాపించటం అలా జరుగుతుంది. ఆ రోగాలు కానీ అవి కానీ వెంటనే వితిన్ మినిట్స్లో మనకు అక్కడ మనకు దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు ఆ బావిలో నీళ్లు పడగానే వెంటనే అది షేక్ అయిపోయి పడిపోవటం, మళ్ళీ 41 ప్రదర్శన చేయటం, వాళ్ళు మళ్ళీ మామూలుగా మోసుకొచ్చిన వాళ్ళు కూడా మామూలుగా నడుచుకుంటూ వస్తారు. సరే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈ అన్నదాన కార్యక్రమం ఈ ఒక్కరోజైనా లేకపోతే నిత్యాన్నదానం కొనసాగుతుందా? ఇదే తీరు అయితే ఎప్పటి నుంచి ఈ నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది ఈ దర్గా ఆవరణ? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం అన్నారండి. ఈ అన్న సంతర్పణ కార్యక్రమం సంకల్పం నేను 2007 20వ తారీఖు బాబా గారి దగ్గర నేను సంకల్పం చేసుకొని ఆ రోజు నుండి 200 మందితో స్టార్ట్ చేశాను ఈ అన్నదాన సంతర్పణ కార్యక్రమం. ఈ రోజుకి కూడా నిత్యం జరుగుతుంది. ఈ కోవిడ్ టైంలో దాన్ని పెంచామండి, 800 మంది దాకా పెట్టాము. కోవిడ్కి హోటల్స్ అవన్నీ లేకుండా ఇబ్బంది పడుతున్నారని ప్రతి సంవత్సరం ఈ ఉరుసు మహోత్సవంలో రోజుకి 35,000 మంది పైచిలుకు ఈ 5 రోజులు కూడా ఆ అన్నదానం 100,000 పైచిలుకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్న పరమాన్నాన్ని బ్రహ్మస్వరూపంతో సేవించి భక్తులు చాలా తరిస్తున్నారండి. త్వరలో 130వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఎంతమంది భక్తులు విచ్చేసే అవకాశం ఉంది? విచ్చేసిన భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దాని గురించి ఒకసారి వివరంగా చెప్పండి. ఈ సంవత్సరం 18 నుండి 22వ తారీఖు ఈ ఉరుసు మహోత్సవాలు జరుగుతున్నాయండి. దీనికి సకల ఏర్పాట్లు కూడా గుంటూరు మున్సిపల్ శాఖ వారు కానీ అలానే కలెక్టర్ గారు కానీ అలానే ఎస్పీ గారు కానీ డిపార్ట్మెంట్ తరపుగా అందరూ కూడా బాబావారి డివోటీసేనండి. బాబాగారి సేవలో పాలు పంచుకుంటూ వాళ్ళు ఎంతో ఆనందంతో ఈ బాబాగారి సేవలో పాలు పంచుకుంటూ ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా టెంపరవరీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అలానే శానిటరీ వేర్ కూడా హెల్త్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అలానే ఈ ఉరుసు మహోత్సవానికి రోజుకి 35,000 పైచిలుకు భోజన కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయండి. ఇది మెయిన్ రోడ్ ఆ రోజు మెయిన్ రోడ్ బ్లాక్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా ఆ అసౌకర్యాన్ని
ప్రేమతో స్వీకరిస్తారండి. సుమారు ఈ ఉరుసు మహోత్సవం సందర్భంగా ఈ దర్గాకి ఎంతమంది భక్తులు ఇచ్చేసే అవకాశం ఉందంటారు? సుమారు 2 లక్షల పైచీలకు భక్తులు ఇచ్చేస్తారండి. అంటే విచ్చేసే భక్తులకి కానివ్వండి, ఈ యొక్క నిత్యాన్న దానం కానివ్వండి, ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్నిటికీ అంటే దాతల సహకారం ఏమైనా ఉంటుందా, లేకపోతే దర్గాకు వచ్చేటటువంటి ఆదాయాన్ని ఈ కార్యక్రమాలు వినియోగిస్తుంటారా? ఈ దాతల సహాయ సహకారాలతో, భక్తుల సహాయ సహకారాలతో వీళ్ళందరూ కూడా ఒక డివోటీగా సేవగా ఈ ప్రతి ఒక ఆఫీసర్ కాడి నుంచి ఒక కూలివాడి వరకు కూడా ధన పేద తారతమ్యం లేకుండా, కుల మత అతీతంగా వర్గాల లేకుండా అందరూ కూడా కలిసి పంచుకొని గుంటూరులో ఈ పండగ మన పండగ అనే విధంగా జరుగుతుందండి. దీనికి కుల మతాలు అతీతంగా ఉంటాయి. ఈ దర్గా ఆవిర్భావం నుంచి కనుక చూసుకున్నట్లయితే ఒకే వంశీయులు ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు, ఎందుకని అంటారు? ప్రత్యేక కారణం ఏదైతే ఉందా? అప్పట్లో మా తాతగారు, మా నాన్నగారు, తాతగారు, తాతగారు 4వ తరం అండి నాది ఉరుసు. అప్పట్లో మా బావాజీ నాయుడు గారు, రంగమ్మ గారు బాబాగారిని సేవించుకొని అప్పట్లో ఈ వరాన్ని బాబాగారు ఉన్న టైంలో మాకు ఇవ్వటం జరిగిందండి. దీనికోసం వర్గ పోరాటం అనేది సామాన్యం. ముస్లిమ్స్ మాకే రావాలి ఇదని ఎన్నోసార్లు కోర్టులో వేయటం జరిగింది. ఇవన్నీ కూడా బాబాగారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా కోర్టులో వేయటం జరిగింది. కోర్టులో కూడా జడ్జిమెంట్లు కూడా 1919 నుండి కూడా 42 జడ్జిమెంట్ ఉంది, 85 జడ్జిమెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా బాబాగారు ఆ అనుగ్రహంతో మాకే వంశపారి ధర్మకర్తగా అవుతున్నాం. కానీ అందరూ కూడా ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, బ్రాహ్మణ్స్ కానీ, వైశ్యాస్ కానీ అందరం కూడా మాకు ఇక్కడ వచ్చేటప్పటికీ కులం మతం అనేది లేదండి. అందరూ కూడా ఆత్మీయ సోదరభావంతో జరుపుకుంటాం ఈ పండుగ. అంటే చూసుకున్నట్లయితే ఏంటంటే ఒక దర్గా అనేది వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ముస్లిం మైనారిటీకి చెందినటువంటిది, అయితే వేరే మతస్థులు అంటే హిందువులైనటువంటి వ్యక్తులు ధర్మకర్తలుగా వ్యవహరించడం అనేది చాలామంది ఇచ్చగించకపోవచ్చు కూడా. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పారు ఏమని అంటే గతంలో కోర్టులు కూడా వెళ్ళారని, మరి ఇప్పుడు ఆ సమస్య అనేది సమస్యపోయింది అనుకుంటున్నారా, లేకపోతే ముందు ఇంకా పునరావృతం అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ప్రత్యేకించి మీరే వంశీయులుగా గల కొనసాగడానికి అంటే ఏదైతే మీ వంశీయులే ధర్మకర్తలుగా కొనసాగడానికి గల కారణాలేంటి? అది బాబాగారి నిర్ణయం అండి. ఆ ప్రతి జడ్జిమెంట్లో కూడా బాబాగారు వచ్చి అక్కడ ఉండి ఆ జడ్జి గారి చేత ఆ విధంగా నడిపించడం జరుగుతుంది. ఇది ఇంకా ఈ విధంగా ఇప్పుడు కూడా సమస్యలు లేవండి. ఇక్కడ ముస్లిం సంప్రదాయంగా పూజలు జరుగుతాయి, హిందూ సంప్రదాయంగా పూజలు జరుగుతాయి, అన్ని విధాల క్రైస్తవ సంప్రదాయం ప్రకారం కూడా క్రిస్మస్లు అన్ని పండుగలు కూడా ఇక్కడ భక్తులందరూ కూడా కలిసి చేసుకుంటామండి. ఇక్కడ కుల మతాలకు తారతమ్యం లేదు. ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు కూడా ఇలా సద్గురు ఎంతోమంది సద్గురువులు ఇక్కడికి వచ్చి ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు, రామవదూత గారు, రామస్వామి బాబా గారు, అగ్నిబాబా గారు, మీరాబాబా గారు, అతావుల్లా బాబా గారు, ఇలా కుల మతాలకు అతీత వీళ్ళందరూ కూడా ఈయన దగ్గరకు వచ్చి 108 ప్రదర్శనాలు చేస్తూ ఆయన దగ్గర అనుభూతి పొందిన వాళ్ళేనండి. ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణ్స్, వైశ్యాస్ ఎక్కువ వస్తారండి. కుల మతాలకు అతీతం బాబా మందిరం అని 130వ ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ధర్మకర్త రావి రామ్మోహన్ గారు తెలియజేశారు. కెమెరా పర్సన్ మణికంఠతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు.